అధికార టిఆర్ఎస్ పార్టీ నియంతృత్వ పోకడలను చూసి సహించలేక అనేక మంది కార్యకర్తలు నేతలు భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారని కోనరావుపేట మండల బీజేపీ అధ్యక్షుడు గొట్టె రామచంద్రం అన్నారు. బుధవారం రోజున కోనరావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ ముఖ్య కార్యకర్తల నేతల సమావేశం సందర్భంగా టిఆర్ఎస్ పార్టీకి చెందిన దాదాపు 100 మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పార్టీ కండవాళ్లు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీని గద్దె దించడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని టిఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని దివాలా తీయించిందని అన్నారు. గత 6 సంవత్సరాలుగా వడ్ల కొనుగోలు చేసిన రాష్ట్రానికి ఈ సంవత్సరం ఎందుకు ఇబ్బంది వచ్చిందని ప్రశ్నిస్తూ ఉద్దేశపూర్వకంగా కేంద్రంపై బురద చల్లడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చౌకబారు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి పనులలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్న విషయాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన సమావేశంలో నేతలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన పలువురు బీజేపీ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు. ఎంపీ దాకా ఎంపీ నుంచి ఢిల్లీ దాకా వేయండి గుర్తు చేసుకోవాలి. మన బండి సంజయ్ సత్త ఏంటిదో మీరు తెలుసుకోవాలి, ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. బండి సంజయ్ ప్రతి ఒక్క వాళ్ళ గురించి కష్టపడే మనస్తత్వం, ఏదో డబ్బుల కొరకు ఆశపడి డబ్బులు సంపాదించుకొని మళ్ళీ ఎలక్షన్లో పెట్టాలనే ఉద్దేశం భారతీయ జనతా పార్టీ నాయకులది కాదు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. టీఆర్ఎస్ నాయకులారా, మీరు మస్తు సంపాదించుకుంటారు, ఈ డబ్బంతా సంపాదించుకొని దోసుకుంటారు, ప్రజల సొమ్మంతా దోసుకొని దాచుకొని మళ్ళీ ఎలక్షన్లో ఓటుకు 5,000 10,000 ఇచ్చి మళ్ళీ గెలవాలనే ప్రయత్నం చేస్తారు. కానీ నిజంగా వాస్తవానికి చెప్పాలంటే దళితులు అనేటోళ్ళు మహాధైర్యవంతులు. ఎందుకంటే హుజరాబాద్లో 10 లక్షలు ఇస్తాం, ఓట్లు మాకే అయ్యారు, టీఆర్ఎస్ వాళ్ళకే అయ్యారు అని చెప్పిన మేము 10 లక్షలు కాదు 20 లక్షలు ఇచ్చినా కానీ మీకు ఓట్లు వేయము, మిమ్మల్ని గెలిపేయమని నాలి కొట్టి ఈటల రాజేందర్ గారికి ఓట్లు వేసి గెలిపించిన ఘనత హుజరాబాద్ ప్రజలకు ఉన్నది. వారికి ప్రత్యేకంగా హుజరాబాద్ ప్రజలకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. టీఆర్ఎస్ ను బొందబెట్టి బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కనుక దయచేసి కార్యకర్తలందరూ అట్టి పరిస్థితిలో కష్టపడి మనం రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నా యొక్క విన్నపం. కోనరావుపేట మండలంలో అప్పుడున్న విద్యాశాఖ మంత్రి కడియం శ్రీగారు వచ్చి డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు మన కోనరావుపేట మండలం అది ఊసెత్తిన పాపాన పోలేదు. ఇలాంటి హామీలు చాలా వరకు ఎంతో మందికి ఏదో దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, అది లేదు. ఖాళీ మనిషికి 2 బర్లు ఇస్తామన్నారు, అది కూడా ఇప్పటి వరకు గ్రౌండింగ్ లేదు. ఏది కూడా మీకు చేసే పద్ధతిలో లేదు. ఏమున్నా గొప్పలు చెప్పుకోవడమే. ఇవాళకి దాదాపు నెల మీద 10 రోజులు గడుస్తుంది. కేసీఆర్ సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటించిండు నా ఖాళీలు భర్తీ చేస్తామని. ఇప్పటి వరకు నా నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. మీకు దమ్ము లేదు, మీకు ధైర్యం లేదు. ఎందుకంటే ఈ మంది మీద మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఇది ఇస్తలేదు అది ఇస్తలేదు అని, ఇది ఇస్తలేదు అది ఇస్తలేదు అంటారు. మళ్ళా పోయి మళ్ళా కేంద్రాన్ని అది అడుగుతారు. కేంద్రం మీద ఉన్న డబ్బులతోటే మీరు వెళ్ళదీస్తున్నారు, కాలం వెళ్ళదీస్తున్నారు. ఇవాళ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చూపెడతారు. మనం కష్టపడ్డాం అనుకో, రేపు మనం అధికారంలోకి వస్తాం, అప్పుడు మనం కూడా చూపెట్టచ్చు. వీళ్ళలాగా చిల్లర రాజకీయాలు మనం చేయలేం, మనకు అవసరం లేదు. మన కష్టం మనం పడితే ఎమ్మెల్యే కాదు, రేపు పొద్దుగా రాష్ట్రమే మన సొంతం అవుతుంది. మన కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మన రాష్ట్రం మీద దృష్టి పెట్టింది, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. సరే, ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, మిగతా పార్టీ వాళ్ళు ఉండొచ్చు, మిమ్మల్ని అడగచ్చు, మీ సంజయ్ అన్న ఎందుకు వచ్చిన ఎంపీ నిధులు ఏంటని. సన్నాసి రా నా ఇంబడ పోదాం గ్రామ పంచాయతీకి, సెక్రటరీ ఉంటాడు, ఆర్టీఐ పెడదాం, ఏ ఫండ్ ఎంత వచ్చిందో వాళ్ళు అడిగితే వాళ్ళే చెప్తారు, కేంద్రం నుంచి ఎంత వచ్చింది, రాష్ట్రం నుంచి ఎంత వచ్చింది అని చెప్పి ఎవరు కూడా వెనుకకు తగ్గకుండా. సరే, మా ఏడ శిలా పలకాలు కనబడుతున్నాయంటే కనబడకుండా, ఎక్కడ కూడా కనబడకుండా, ఇవాళ ఇవి రైతు వేదికలు కావచ్చు, మిగతా రోడ్లు కావచ్చు, ప్రతిదీ మన కేంద్రం నుంచి వచ్చినాయి. దానిలో ప్రతి దానిలో మన వాటా ఉంటుంది. కాకపోతే ఎక్కడ కూడా ఫోటో పెట్టుకోడు, ఉసుకిన ఫోటో పెట్టుకుంటే క్రెడిట్ అలా పోతుంది అని చెప్పి ఓది కయ్య ఫోటో అది కొడుకు ఫోటో పెట్టుకుంటారు. ఖచ్చితంగా నిలదీయరి వాళ్ళిద్దరు ఫోటోలు ఉన్న దగ్గర మా ఫోటో ఎందుకు లేదు, శిలాఫలకం మీద మన ఎంపీ గారు ఫోటో ఎందుకు లేదు. ప్రోటోకాల్ అనేది తెలియదాళ్లకు, ఎందుకంటే వాళ్ళ కుటుంబ పాలన కుటుంబం నుంచి నడుస్తుంది కనుక. మనది కుటుంబ పాలన కాదు. ప్రతి కార్యకర్త నాయకుడే రేపు పొద్దుగల ఇవాళ భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎవరినో చూపుతానే నాయకుడు అవుతా అనే ఆలోచన వద్దు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నాయకురు అవుతారు.
ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. జెండా ముందుంది, జెండా నమ్ముకొని పనిచేయండి.